అనంతపురం జిల్లాలో నాదెండ్ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న లారీ ఆరుగురు మృతి. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం మడకశిర రైల్వే గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద నాదెండ్ ఎక్స్ప్రెస్ H1 బోగీని ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాయి రైలు బోగీపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో రెండు బోగీలు పక్కకు పడిపోయి లారీ డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో H1 బోగీ AC టెక్నీషియన్ అహ్మద్ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయకులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం మంత్రి పరిటాల సునీత జిల్లా కలెక్టర్ SPలతో మాట్లాడారు. సీఎం ఆదేశంలో జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నాదెండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురి కావడంతో బెంగళూరు గుంతకల్లు మార్గంలో రైళ్లు రాకపోకలు అంతరాయం కలిగింది. షోలాపూర్ ఎక్స్ప్రెస్ను కల్లూరులో, ముంబయి బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్ను తాడిచెర్లలో, బీదర్ యశ్వంత్పూర్ రైళ్లను గల్లదిన్నెలో, నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. వెంకటేష్ నాయక్ మృతుల వివరాలు. వెంకటేష్ నాయక్ కర్ణాటక దేవదుర్గ ఎమ్మెల్యే, బి రాజు ఇండోషీల్ కంపెనీ మేనేజరు బెంగళూరు, అహ్మద్ రైల్వే ఉద్యోగి AC మెకానిక్ గుంతకల్, పుల్లారావు రాయచూర్, లారీ క్లీనర్ నాగరాజు తాడిపత్రి. బెల్ షాపులు వెతివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటున్న మహిళ హెచ్చరిక. నెల్లూరు బెల్ షాపులు వెతివేయాలంటూ కలిగిరి పోలీస్ స్టేషన్ను నర్సారెడ్డిపాలెం మహిళలు ముట్టడించారు. బెల్ షాపులు వెతివేయకుంటే పోలీస్ స్టేషన్లు ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు హెచ్చరించారు. విశాఖ జిల్లాలోనే మండల కేంద్రమైన వి మాడుగుల గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళన చేశారు. సెయింట్ ఆన్స్ నవజీవన్ శ్రావంతిస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో 500 మంది మహిళలు RTC బస్టాండ్ వరకు ఊరేగింపుగా వెళ్లి ధర్నా చేశారు. గ్రామంలో మానవహారంగా ఏర్పడి మద్యాన్ని నిషేధించాలని నినాదాలు చేశారు. గ్రామంలోనే మద్యం దుకాణాన్ని బంద్ చేయించారు. ఈ క్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామంటున్న గంట. ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్చలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ చెప్పారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిని భవిష్యత్తులో ఎక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. SVEలో ర్యాగింగ్కు పాల్పడ్డ 7 విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన గంట VIP విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. నగల చోరీ కేసులో 2 నిందితులు అరెస్టు. చెడు వ్యసనాలకు బానిసగా మారి నగలను అపహరించిన 2 దొంగలను ద్వారకా తిరుమల పోలీసు అరెస్టు చేశామని 7 DSP సరిత మీడియాకు చెప్పారు. DSP కథనం ప్రకారం ఉంగటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వారు తమ కూతురు వివాహం కోసం 7 లక్షల రూపాయలతో 36 కాసుల బంగారు నగలు చేపించారు. ఈ నగలను ద్వారకా తిరుమలలోనే ఆలయంలో పసుపు రాసేందుకు తీసుకురాగా దొంగలు రంగిశెట్టి సురేష్, బషీర్ అహ్మద్ నగలను అపహరించుకు వెళ్లారు. ఈ సంఘటనలో దొంగలిద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు నగలతో పాటు గతంలో చోరీ చేసిన 2 బైకులను స్వాధీనం చేసుకున్నామని DSP సరిత వివరించారు. బస్సును ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దామరమడుగు మండలంలో RTC బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మృతి చెందిన వ్యక్తి పార్దు అని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తమైన మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.